నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉష ముందుగా ముఖ్యాంశాలు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయం వద్ద పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ మాట్లాడుతూ నేడు దేశంలో నిరుద్యోగ సమస్యతో పాటు గత 4 మాసాలుగా కరోనాతో ప్రజలంతా విలవిల్లాడుతూ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రజలపై గత 20 రోజులుగా వరుసగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ మూలిగే నక్కపై తాటిపండు వడ్డ చందంగా బీజేపీ ప్రభుత్వం వ్యాపార దృక్పథంతో వ్యవహరించడం వలన ప్రజలను మరింత తీవ్రంగా కుంగదీస్తుందన్నారు. కరోనా లాక్డౌన్ ఫలితంగా ప్రపంచమంతా ఆర్థికంగా కుంగిపోయింది. ప్రపంచంలో అధిక జనాభా ఉన్న మన దేశంలో లాక్డౌన్లతో పేద మధ్య తరగతి ఉద్యోగ వ్యాపార రైతు చిల్లర వర్తకులకు తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వాలు చేసిన ఉపశమన కార్యక్రమాలు ఆర్థిక వెసులుబాటులు ప్రజలను పెద్దగా ఆదుకోలేకపోయాయన్నారు. గత 20 రోజులుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ సాధారణ మధ్యతరగతి ప్రజల మీద మూలిగే నక్క మీద తాడిపండు పడ్డ చందంగా పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచి పేద మధ్యతరగతి ప్రజలను కుంగదీసింది. ఈనాడు భారతదేశంలో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధరలు తగ్గుతుంటే రోజురోజుకు ధరలు తగ్గించాల్సిన ప్రభుత్వం ధరలు తగ్గించకపోగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ముఖ్యంగా నిత్యావసర సరుకులు గాని ప్రజా రవాణా వ్యవస్థ గాని ఈనాడు భారతదేశంలో కోలుకునే పరిస్థితి లేదు. లాక్డౌన్ విధించి పేద మధ్యతరగతి ప్రజలను ఆర్థికంగా చాలా కుంగదీసే ప్రయత్నం చేసి లాక్డౌన్తో పేద మధ్యతరగతి ప్రజలు వ్యాపారస్తులు రైతులు వీళ్ళందరూ రోడ్డు మీద పడ్డారు. ఏదైతే పరిశ్రమలు మూతబడ్డాయి, కార్మికులు రోడ్డున పడ్డారు, వలస కార్మికులు వందల కిలోమీటర్లు నడవలేక తమ ప్రాణాలను కూడా కోల్పోవడం జరిగింది. అయినా ఈ విపత్కర సమయంలో ప్రభుత్వాలను ప్రజలను ఆదుకోవాల్సింది పోయి ప్రజల మీదనే పన్నుల రూపంలో ఈ పన్నులు పెంచుతూ ఈ రకంగా ప్రజలను ఇలా కుంగదీసింది. ఇలా ఒకటే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, మీరు ఏదైతే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధరలు తగ్గినప్పుడు నిత్యావసర వస్తువుల మీద కానీ ప్రజా పంపిణీ వ్యవస్థ మీద కానీ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాల్సింది పోయి మీరు ఎందుకు ధరలు పెంచాల్సి వచ్చిందో ఈ దేశ ప్రజలకు నరేంద్ర మోడీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మా ఏఐసిసి పిలుపు మేరకు తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశానుసారం మా అందరి ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు దామోదర్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారికి వారి ద్వారా భారతదేశంలో రాష్ట్రపతి గారికి ఒక మెమోరాండం సమర్పిస్తున్నాం. తక్షణమే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించి పేద మధ్యతరగతి ప్రజలను ఆదుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ రేపు 30వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి స్లాబు పేరుతో పేద మధ్య తరగతి ప్రజల మీద వేల రూపాయలు విద్యుత్ బిల్లులు వేసి ఇలా ప్రజలను దోచుకునే ప్రయత్నం చేస్తుంది. మీరు ఈ సమయంలో పేద ప్రజలను ఆదుకోవాలంటే మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా ఉపసంహరించుకోవాలి. దాన్ని రేపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ జిల్లాలో 4 నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో రేపు పత్రికా సమావేశాలుంటాయి. మీడియా ద్వారా మేము ఒకటే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, తక్షణమే మీరు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరను తగ్గించి పేద మధ్యతరగతి ప్రజలను ఆదుకోవాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమంతో ముగిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా